హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో ఈ క్లాత్ పెట్టాను, ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టానని చెప్పి. సో ఇదైతే నేను ఆరాధ్యకి పరికిణి కొడదామని చెప్పి దీని కాంబినేషన్లో ఒక క్లాత్ అయితే తీసుకున్నాను అన్నమాట, పింక్ కలరు. సో ఈ రెండు కలిపి పరికిణి బ్లౌజు అన్నీ కుట్టేశాను. ఇది నాకైతే కుట్టడానికి 2 డేస్ పట్టింది, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ తర్వాత కుడుతున్నాను అనమాట. ఇప్పుడు ఎంత అర్జెంటుగా ఎందుకు కుట్టానంటే ఆరాధ్య బర్త్డే త్వరలో వస్తుందన్నమాట, ఏప్రిల్ మంత్లో. సో దానికోసమనే నేను కుట్టానన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా, కాకపోతే రేర్ కాంబినేషన్ అనమాట ఇది. దీనికోసం నేను థ్రెడ్ కోసం వెతికితే అసలు దొరకలేదు. సో ఇప్పుడు చూపిస్తున్న లోపల వైట్గా కనిపిస్తుంది కదా, ఇది అయితే లైనింగ్ అనమాట. అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని పైన బాడీకి కూడా సేమ్ క్లాత్ వేసాను. ఇదేంటంటే వైట్ కలర్ తాతి పంచ్ అనమాట. ఇది పంచి కాదు, పంచితో పాటు వచ్చే కండువ అనమాట. తాతి కండువ వేసుకోరు, అది వేస్ట్గా ఉంటుందని చెప్పి నేను ఇలా కుట్టానన్నమాట. దీని కాంబినేషన్లో పింక్ కలర్ బ్లౌజ్ పీసు అండ్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను. సో మొత్తం అంతా కుట్టేసిన తర్వాత నాకు మెడ ఎందుకు బోసుగా అనిపించింది, దానికి ఏదో చేద్దామని చెప్పి థ్రెడ్ వర్క్ నాకు చేయడం వచ్చనమాట. నేను అది చేద్దామని అనుకున్నాను, బట్ అయితే నాకు ఆ పరికిణి కలర్లో థ్రెడ్ కావాలి, దానికోసం చాలా వెతికాను కానీ దొరకలేదు. సర్లే చూద్దామని చెప్పి షాప్కి వెళ్ళినప్పుడు నాకు డ్రెస్సెస్ మీద బ్లౌజ్ మీద వేసుకునే ప్యాచ్ వర్క్ చేసుకునేవి కనిపించినాయి అన్నమాట. సో అవి తీసుకుందామని అనుకుని అవి వేసానమాట. సో అవి కూడా నాకు పెద్ద సెట్ అయింది, బట్ ఏంటో ఇంకా వెల్తిగా అనిపించింది నాకు. అందుకని నేను దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దాం డిజైన్ అని చెప్పి, నేను చిన్న చిన్న పూసలు ఇంట్లో అయితే ఉన్నాయన్నమాట, సో అవి కూడా నేను స్టిచ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ అవి కూడా వేసిన తర్వాత సూపర్ ఉందబ్బా, ఆ మొత్తం లుక్కే మారిపోయింది, నాకైతే బాగా నచ్చింది. సో మీరు చూస్తారు కదా మీకు నచ్చింది లేని చెప్పండి. సో ఇది అయితే నేను ఈ ఫ్లవర్స్ నార్మల్గా మిషన్ మీద వేస్తే అవ్వదు, అందుకని సూది దారంతో కుట్టాను. నెక్స్ట్ పూసలు కూడా నేను చేత్తోనే కుట్టాను. సో చూసారా మొత్తం టోటల్ లుక్ ఎంత బాగుందో. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.